అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ లో అంటే 28 సంవత్సరాల్లో మీరు రాజకీయ అరంగేట్రం వరుసగా 21 కి అప్పటికే మీరు రాజకీయ అరంగేట్రం చేసిన నేపథ్యం సో ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ లో ఏం నేర్చుకున్నారు అంటే రాజకీయాల్లో ఎలా ఉండాలి లేకపోతే రాజకీయాల్లో అక్కడ ఉన్న పరిస్థితుల్ని వాటిల్ని అధ్యయనం చేశారు అంటే మీ ఇంపాక్ట్ మీ ఫోర్ ఫాదర్స్ రాజకీయాల్లో ఉన్న ఇంపాక్ట్ ఎక్కువ కనపడిందా మీ నాయకుడు మీకు ఇచ్చిన భరోసా కావచ్చు లేకపోతే ఒక పెద్ద బాధ్యతని మిమ్మల్ని సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా చేసిందా అంటే ఒకటి ఈ 75 సంవత్సరంలో ఉన్నాం స్వతంత్రంలో ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు లేదా భారతీయ జనతా పార్టీ పూర్వం స్థాపించినప్పటికీ 84-85 సంవత్సరాల్లో కూడా రెండు సీట్లతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తర్వాత అనేక రాజకీయ పార్టీలు రీజనల్ పార్టీస్ దేశంలో వచ్చినాయి చాలా కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని కనుమరుగ అయిపోయినటువంటి కొన్ని వేల పార్టీ కానీ ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని స్థాపించి 2011 ఇంక్లూడింగ్ ఒక పెద్ద స్టార్గా ఉన్నటువంటి చిరంజీవి పార్టీని స్థాపిస్తే ఆ కులమంతా వెనకాదలు వెళ్ళిపోతుంది లేదా ఆ చిరంజీవి ఎన్టీ రామారావు గారికి వచ్చినటువంటి ఆ రకమైనటువంటి విజయం మళ్ళీ చిరంజీవికి వస్తుంది అన్నటువంటి ఊహలు కూడా కన్నారు అటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపిస్తే చాలామంది అవహేళన చేశారు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాడనో లేకపోతే ఇంకోటనో అనేటువంటివి చేశారు తీరా ఈరోజు చరిత్ర కదా సార్ గడిచినటువంటి 11 సంవత్సరాలు ఒక చరిత్ర ఒక రాజకీయ పార్టీ ఒక సీటుతో మొదలైనటువంటి పార్టీ ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీతో మొదలైనటువంటి పార్టీ ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు 25 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రంలో 22 మంది పార్లమెంట్ సభ్యులు ఈ స్థాయికి వచ్చిందంటే అంటే ఒక సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో రాజకీయాల పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం అనేది కొంత బాధ కలిగిస్తాయి కానీ మనం నేను నాకు నా 15 సంవత్సరాలు ఈ నేటితో 15 సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి వచ్చి సో మీరు అడిగింది ఏంటంటే మీరేం నేర్చుకున్నారని అంటే మనం మన బాధ్యత ఏదైతే ఉందో మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు పదవుల కోసమో లేకపోతే అధికారం కోసమో మనం పాకులాడాల్సినటువంటి పని లేదు అవే మనం వెతుకుంటూ వస్తాయనేటువంటి సిద్ధాంతం నమ్మిన వాడిని ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 15 సంవత్సరాల్లో గడిచినటువంటి 12 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలోనే పనిచేశాను పోరాటాలు చేశాను ఇన్ని చేసినప్పుడు అధికారం అనేటువంటిది ఆబ్వియస్గా మనం ఎత్తుకుంటూ రావాలి ఎందుకంటే మనం ఇంత కష్టపడినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం లేదా ప్రభుత్వం లేనటువంటి సందర్భాల్లోనో ప్రజల కోసం ఇంత కష్టపడుతుంటే మనకు అధికారం వస్తే ఏ రకంగా మనం పనిచేస్తాం అనేటువంటిది ప్రజలు మన మీద ఆశాభావంతో ఉంటారు ఇటువంటి నాయకుడికి మనం అధికారం ఇస్తే ఇంకా మంచి చేస్తాడు మన ప్రాంతానికి అనేటువంటి నమ్మకం ఏదేమైనప్పటికీ నేను 15 సంవత్సరాలు చూసింది మనం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పదవి ఉన్నా పదవి లేకపోయినా మనం ఈ నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం మన ప్రాంతం కోసం మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతం కోసం మన మీరు అన్నట్టు మా ఫోర్ ఫాదర్స్ ఏ రకంగా ఒక రాజకీయ బాట నాకు వేశారో లేదా ఒక పేరుని సంపాదించి పెట్టారో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ పరిస్థితుల్లో ఉండి డెఫినెట్గా మనం మన కుటుంబానికి లేదా ప్రాంతానికి మనం నష్టం చేసిన వాళ్ళు అవుతాం సో ఏదేమైనప్పటికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక ప్రొఫెషన్ మనం ఎంచుకున్నాం దీని తద్వారా నలుగురికి ఉపయోగపడాలనుకున్నాం ఆ ఉపయోగపడేటువంటి దాంట్లో ఎంత దూరమైనా ఎంత కష్టం వచ్చినా సరే ముందుకెళ్ళాలనేటువంటిదే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనకడ చేసేటువంటి ప్రసక్తే లేదు అది మా నాయకుడు కూడా నా భవిష్యత్ నా తాలూకా ఆలోచనలకి అటువంటి నాయకుడు దొరకడం నా అదృష్టం ఇంకా అంటే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే మీ దగ్గర ప్రధానంగా ఒక 4 సామాజిక వర్గాలు వెలమ గౌరవ తక్కువ ఉంటుంది యాదవ గౌర వీళ్ళన్నట్టు వెలమ ఒక 5 గ్రామాల్లో ఉంటారు యాదవ ఒక 5 గ్రామాల్లో కూడా ఉంటారు కానీ మీరు అధికారంలోకి రానంత వరకు మీ యాక్టివిటీ అక్కడ ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి మీరు అధికారంలోకి పవర్ చేతిలోకి వచ్చిన తర్వాత కేవలం మీ సామాజిక వర్గాన్నే దగ్గర చూస్తున్నారని ఒక విమర్శ వస్తుంది అది ఎందువల్ల అంటే చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితుల వలన లేకపోతే మీరు ఎంచుకున్న టీంలో ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం వలన ఏంటంటే మనం కులం కూడిపెట్టదంటారు సో ఇటువంటిది ఒక సందర్భంలో అనుకోకుండా అటువంటి పరిస్థితులు వస్తుంటాయి లేదా మన దగ్గరకు వచ్చి మాకు సార్ మాకు పోస్టింగ్ ఇవ్వండి సార్ కావాలి మీకు తెలియదే ఉంది అధికారం ఉంటే మన దగ్గరకు వస్తారు లేదా ఏ లేని నిమిషం వాళ్ళు ఎవరు కనబడరు మనకి సో వచ్చిన వాళ్ళు కూడా మాకు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు పట్టుకొని ఒకరు వస్తుంటారు లేదా మనకు ఉన్నటువంటి రిలేషన్స్ పట్టుకొని వస్తారు లేదా మనకి పార్టీలో ఉన్నటువంటి పెద్దల ద్వారా కొన్ని ఇచ్చేసుకుంటూ వస్తుంటారు
సో ఇటువంటి క్రమంలో ఒకసారి ఆ రకమైనటువంటి కలర్ కనిపిస్తుంటుంది. సో కలర్ కనిపించినప్పుడు సహజంగా మనం ఏదో కమ్యూనిటీని ఎంకరేజ్ చేస్తున్నామనో లేకపోతే ఇంకోటో ఇంకో మనం పెట్టకపోయాం అనుకోండి, ఇది కూడా మన కులంలో వచ్చేది మనకి ఏం చేయలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్ళు ఉంటారు. పెడితేనేమో ఈ రకంగా ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఏదేమైనప్పటికీ నాకు ఏదైతే నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ అధికారం ఉన్నా ఏ కులంలో ఉన్నా ఆ ప్రాంతంలో మనం ఆ ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఒకే ఒక తాపత్రయం ఏం చెప్తే రెండో ఆలోచన కానీ లేకపోతే ఏం చేస్తారండి. సహజంగా మీకు ఇంకోటి తెలుసా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు ఆ కులంలో ఉండేటువంటి అధికారులు ఏదైనా పనిచేయడానికి భయపడతారు. మీకు తెలుసో లేదు, ఎందుకంటే మేము ఇలా చేసేస్తున్నారని భయంతో ఉంటారు. ఎదుటి కులం ఇంకో పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన కులం ఏదైతే ఉంటుందో వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు బరితెగించి పనిచేస్తారు, ఎందుకంటే నన్ను నమ్మడేమో అన్నటువంటి భయంతో ఉంటాడు. సో మీరు ఆ రివర్స్ స్ట్రాటజీ వాడుతున్నారా? అంటే ఏరియాని బట్టి ఆ కులాలకు సెట్ అవుతుంది సెట్ అవ్వు చెప్తున్నాను. అవును, జనరల్గా మీరు చూడండి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు అధికారులుగా పెట్టుకుంటే వాళ్ళు అవుట్రేట్గా పనిచేస్తారు. చాలా సందర్భాలు చూసాం, ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజాలు ఇవన్నీ. ఎందుకంటే వాడు అమ్మో మనం కులం కాదు కదా మనం పనిచేస్తాడనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఉంటుందేమో, మనం అవుట్రేట్ గా పనిచేయాలనేటువంటి ఫీలింగ్తో ఉంటారు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి. సో వన్స్ మన వాళ్ళు ఉంటే ఇంకా దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. కానీ ఏది చేసినా ఎండ్ ఆఫ్ ద డే మన ప్రజలకి మన నియోజకవర్గానికి మేలు జరుగుతుందా లేదా నలుగురికి ఉపయోగపడుతున్నావా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎప్పుడు చూస్ చేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఏ రోజు ఏ నిర్ణయం తీసుకోలేదు నేనైతే. కానీ జిల్లాలో ఈరోజు మీకంటే సీనియర్స్ చాలామంది ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నప్పటికీ కూడా జిల్లాలో ఏ పెత్తనం చేయాలన్నా కూడా అమర్నాథ్ అధికారులను నిర్ణయించాలన్నా లేకపోతే అధికారులు పోస్టింగ్ జరగాలన్నా లేకపోతే ఏ వ్యవహారం జరగాలన్నా అమర్నాథే కీలక పాత్ర. మనం మీరు చెప్పినట్టు జిల్లా స్థాయిలో పదవులు ఉంటాయి, జిల్లా స్థాయిలో అధికారులు మీరు చెప్పేది కదా. జిల్లా స్థాయిలో అధికారులు ఒక పాలసీ మీద వెళ్ళాలనేది మేము కోరుకుంటాం. సో ఒకరు మాట్లాడచ్చు, ఒకరు మాట్లాడలేకపోవచ్చు, లేదా చూడ ఒకరు మనం గట్టిగా మాట్లాడడం వల్ల అంత ఈడ చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓన్ ఏజ్ వర్గంలో ఏదో ఒక ఊర్లో పండగ అవుద్ది, ఆ పండగలో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటానంటారు, లేకపోతే ఆ ఊర్లో ఏదో ఎడ్లబల్ పోటీలు పెట్టుకుంటానంటారు. పాలసీకి వచ్చేసరికి ఏమవుద్ది, ఆ ఏజ్ వర్గం ఉన్నా నా ఏజ్ వర్గం ఒకటే, కొంతమంది సైలెంట్గా ఊరుకుంటారు. మన అధికారంలో ఉండి కనీసం డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించుకోలేక ఒక అధికారంలో ఉండి కనీసం ఒక ఎడ్లబల్ పోటీ పెట్టుకుంటాను, లేకపోతే ఏదో ఒక పండగ పూట ఒక రోజు కోడి పందాలు ఆడుకుంటాను. ఇటువంటి సహజంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మా పండగ రోజే సరదా తప్ప ఏదో కంటిన్యూస్ ప్రాసెస్ కాదు మా దగ్గర. ఒకరోజు ఆ గ్రామంలో పండగ ఉంటే ఆ రోజే, మళ్ళీ మరుసటి రోజు నుంచి ఆవిడ పని ఆడు చేసుకుంటే, ఆవిడ వ్యవసాయం ఆడు చేసుకుంటాడు, ఆవిడ వృత్తిలో వాడు వెళ్ళిపోతారు తప్ప ఏదో కంటిన్యూస్ ప్రాసెస్లో మా దగ్గర ఎప్పుడు జరగదు. సో అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒక డిపార్ట్మెంట్తో ఏదైనా ఇష్యూ ఉంటే లేదా ఇంకో దగ్గర ఏదైనా పాలసీ పరంగా డిసిషన్స్ వచ్చినప్పుడు సహజంగా అందరితో పాటు ఒక శాసనసభ్యుడికి కష్టం వచ్చినప్పుడు మనం కూడా తోడుగా ఉండాలి. రేపొద్దున ఆ కష్టం మనకు వచ్చినప్పుడు మనతో పాటు కూడా నలుగురు కలవాలి కదా. సో పాలసీ మేకింగ్లో కొంతమంది మనకెందుకు లేనుకున్నటువంటి ఫీలింగ్లో ఉంటారు. నాలాంటి కొంచెం ఉత్సాహవంతులు ఏంటంటే వాళ్ళకి కష్టం వస్తే మనకు కష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటాం. సో ఒకసారి అది మంచి జరుగుతుంటది, ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతుంటది. ఎందుకంటే అమ్మ ఈ వల్ల మనోడు చూసుకోవాలనేటువంటి ఫీలింగ్ ఉంటది. ఆ రకమైనటువంటి నష్టం కూడా మనకు ఉంది. మీరు చెప్పిన దాంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి మనకి. పాజిటివ్ ఒక ఎత్తే అయితే నష్టం ఎక్కువ జరుగుతుంది. నష్టం ఎక్కువ జరుగుతుంది తెలియదు ఇప్పుడు, తర్వాత తెలుస్తుంది. చేయగలిగిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనకి అది చేసేది జనరల్ గా, అంటే జనరల్గా ఇప్పుడు కొంతమంది మా దగ్గర ఒక నాయకుడు ఉన్నాడు, పేరు చెప్పను. ఆయన దగ్గర 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఒక ఊర్లో, అంటే ఒక నియోజకవర్గంలో. నేను ఒకరోజు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎందుకు సార్ మీరు అన్ని ప్రతిసారి గెలుస్తుంటారు, ఏంటి సీక్రెట్, మరి మాట్లాడేవాళ్ళకి యువకులకి చెప్పాలి కదా మీరు అని అడిగాను. అడిగితే అరే నేను ఎవరికి పని చేయను, ఎవరికి మంచి చేయను, ఎవరికి చెడు చేయను, ఎవడన్నా వచ్చినా ఒళ్ళో కూర్చున్నా లేకమని అన్నాం. అంటే లేకమన్నాడు బాధపడతాడు కదా, అందుకని ప్రశాంతంగా ఉంటాడేమో. వచ్చి కూర్చున్నా నేను అడగను, ఆడే కూర్చుని కాల్పీకి వెళ్ళిపోతాడు. ఎవరికి ఎవరికైనా మంచి చేసామనుకో, అమ్మ ఆడికి చేసి అమ్మ కృష్ణమోహన్ చేసాడే మన ఎమ్మెల్యే, మనకి ఏం చేయలేదు నిజంగా తేలిద్దాం అనుకున్నా. ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, ఆయన బాధపడ్డు ఆడికి అవ్వలేదు మనకి అవ్వలేదు. మన సైకాలజీ అంటే మనం బాగుపడుతున్నాం, అవతలవాడు బాగుపడుతున్నాడు, మంచి చేయలేదు చెడు చేయట్లేదు, పోయి ఇలాంటి బెటర్లే అనుకొని ఓటేసేస్తున్నారు నాకు 5 సార్లు నుంచి అన్నాడు. వాస్తవం అనిపించింది, కానీ అలాగా మనం ఉండలేము కదా.
ఆ రోజు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా. మనం ఆ మైండ్ సెట్ తో రాలేదు కదా, పదవేతో మనం ఉద్యోగంలో చేయడానికి రాలేదు కదా. ఉండొచ్చు ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు అధికారంలో, 10 సంవత్సరాలు ఉన్నంతకాలం మనం ప్రజలకు ఏం చేసాం అనేటువంటిది ఇంపార్టెంట్. కానీ ఒక ఒక ఊర్లో ఒక రోడ్డు వేయాల్సి వస్తుంది, 4 ఇళ్ళు కొట్టాల్సి వస్తుంది, ఒక ప్లస్ మైనస్ ఉంటుంది, ఒక 4 నలుగురికి ఇబ్బంది కలుగుతుంది. కానీ దానివల్ల ఏమంది ఉపయోగపడుతుంది, ఆ 4 దగ్గర చెడ్డ అవుతాం. సో చెడ్డ అయినప్పుడు 4కి కూడా చెడ్డ అవ్వకూడదు, ఎందుకు లేని ఊరుకోవడం. పూర్వం నుంచి ఎలా ఉన్నారో అదే బ్రతుకులు, అదే రోడ్లు, అదే బాట, అదే రకంగా వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. ఈరోజు నాన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, నాన్న కూడా ఈ రకంగా నాకన్నా ఫోర్స్గా ఉండేవాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు, తెలుసు. ఎస్పీని వాళ్ళందరినీ కలెక్టర్ని ఆ ఆకవచనంతోనే మాట్లాడేసారు. అంటే ఆ రోజు పరిస్థితులు అలా ఉండేవి, ఆ రోజు ఆ రకంగా నడిచిపోయింది, ఒక రకంగా ఇదైపోయింది. అలా చెడ్డ అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.